పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత, అంటే ఎడిటింగ్, డబ్బింగ్, సౌండ్ ఎఫెక్ట్స్, విజువల్ ఎఫెక్ట్స్, బ్యాక్గ్రౌండ్ స్కోరు, 5.1 మిక్సింగ్, డిఐ, ఇలా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అంతా కంప్లీట్ అయ్యాక ఆ తర్వాత నుంచి సినిమా థియేటర్లో రిలీజ్ అయ్యేంత వరకు ప్రాసెస్ ఎలా ఉంటుందని మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అయినటువంటి రాజు అండ్ మిగతా కొంతమంది నన్ను కామెంట్స్ ద్వారా అడగడం జరిగింది. ఈ వీడియోలో ఆ ప్రాసెస్ ఎలా ఉంటుందనేది చెప్తాను. అలాగే కంప్లీట్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ గురించి ఒక వీడియో అయితే చేశాను. ఎవరైనా ఆ వీడియో చూడకుండా ఉంటే తప్పకుండా చూడండి. ఇప్పటి వరకు నాకు తెలిసి ఏ యూట్యూబ్ తెలుగు సినిమా ఛానల్స్ లో కూడా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కు సంబంధించి మన వీడియోలో ఉన్నంత ఇన్ఫర్మేషన్ అయితే ఏ వీడియోలో లేదు. కాకపోతే 30 నిమిషాలు నిడి ఉన్న వీడియో కాబట్టి ఓపికతో చూడాలి. నేను మీ అందరికీ ఫస్ట్ నుంచి ఒకటే చెప్తున్నాను, వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అని. కానీ చాలా మంది పూర్తిగా చూడకుండా నన్ను చాలా రకాల డౌట్స్ అడుగుతున్నారు. మీరు వీడియో పూర్తిగా చూస్తే మీకు కంప్లీట్గా అర్థమవుతుంది, అది మీకు ఉపయోగపడుతుంది. అలాగే వీడియోకి లైక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. మీరు వీడియోని లైక్ చేయడం ద్వారా యూట్యూబ్ మన వీడియోస్ని మరొకరికి సజెస్ట్ చేస్తుంది. అది మన ఛానల్కి చాలా హెల్ప్ అవుతుంది. నాకు కూడా ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి ఇంకొంచెం మోటివేషన్గా ఉంటుంది ఫ్రెండ్స్. సరే, క్లియర్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అంతా కంప్లీట్ అయ్యాక డిఐ నుంచి ఫైనల్ అయిన వీడియో అవుట్పుట్, మిక్సింగ్ నుంచి ఫైనల్ అయిన ఆడియో అవుట్పుట్ అనేది వీటిని ఫాలో అప్ చేస్తున్న కో డైరెక్టర్కి చెప్పడం, అలాగే కో డైరెక్టర్ ఇదే విషయాన్ని ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ అండ్ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ లేదా ప్రొడక్షన్ మేనేజర్స్కి చెప్పడం జరుగుతుంది. అలా వాళ్ళు అక్కడి నుంచి ఆ డేటాని కలెక్ట్ చేసుకొని క్యూబ్ లేదా యూఎఫ్ఓకి తీసుకెళ్లి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు ఆ వీడియో అండ్ ఆడియో అవుట్పుట్ని బీప్ టు బీప్ సింక్ చేసి ఫుల్ లెంత్ మూవీగా కన్వర్ట్ చేయడం జరుగుతుంది. అలా మూవీ అంతా కన్వర్ట్ చేశాక వాళ్ళు ప్రొడక్షన్ మేనేజర్స్కి ఒకసారి డైరెక్టర్ అండ్ డిఓపిని వచ్చి చెక్ చేసుకోమని ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుంది. అలా ప్రొడ్యూసర్, డైరెక్టర్ అండ్ డిఓపితో పాటు కో డైరెక్టర్, అసోసియేట్ డైరెక్టర్ అండ్ చీఫ్ ఆపరేటివ్ కెమెరామెన్ క్యూబ్కి వెళ్ళి ప్రివ్యూ చూడడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ ప్రివ్యూ ఎందుకంటే వీడియో అండ్ ఆడియో కరెక్ట్ సింక్లో ఉన్నాయా లేదా, అలాగే కెమెరామెన్ సైడ్ నుంచి కలర్ గ్రేడింగ్ అంతా కరెక్ట్గా ఉందా, లేకపోతే కొన్ని షార్ట్స్కి గ్రేడింగ్ మిస్ అవ్వడం లాంటివి ఏమైనా ఉన్నాయా, అలాగే డైరెక్టర్ అండ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి ఓవరాల్ సినిమాలో డైలాగ్స్ అండ్ సౌండ్ చెకింగ్ మొత్తం కరెక్ట్గా ఉందా, ఏమైనా మిస్ అయ్యాయా అని ఈ ప్రివ్యూ ద్వారా సినిమాను ఓవరాల్గా చెక్ చేసుకోవడం జరుగుతుంది. వన్స్ ప్రివ్యూ అయ్యాక డైరెక్టర్, డిఓపి అండ్ ప్రొడ్యూసర్ మాట్లాడుకోవడం జరుగుతుంది. ఒకవేళ ఏమైనా షార్ట్స్, డైలాగ్స్, సౌండ్, కలర్ గ్రేడింగ్ ఇలా ఏమైనా మిస్ అయితే ఆ ప్రాబ్లమ్స్ని రెక్టిఫై చేసుకుంటారు. అలా కాకుండా ఏం మిస్ అవ్వలేదు, అన్ని కరెక్ట్గానే ఉన్నాయి అనుకుంటే వాళ్ళ దగ్గర నుంచి ఫుల్ లెంత్ మూవీ కాపీని MPEG-4లో రెజల్యూషన్ తగ్గకుండా స్మాల్ కంప్యూటర్ ఫైల్ కింద, అంటే సుమారు టోటల్ మూవీ ఫైల్ అనేది 8 to 10 GB వచ్చేలోపు కన్వర్ట్ చేయడం జరుగుతుంది. MPEG-4 అని ఎందుకు చెప్పానంటే ఇది క్యూబ్, UFO, స్క్రాబుల్, PHD ఇలా అన్ని శాటిలైట్ డిస్ట్రిబ్యూషన్కి సూటబుల్ ఫార్మాట్ అని చెప్పచ్చు. కొన్ని సినిమా థియేటర్స్ క్యూబ్ ఉంటే మరి కొన్ని సినిమా థియేటర్స్ UFO కంపెనీ, ఇంకొన్ని సినిమా థియేటర్స్ PVR, ఇలా ఆ సినిమా థియేటర్స్లో ఏ శాటిలైట్ కంపెనీ ద్వారా రన్ అయితే ఆ టార్గెట్ డివైజెస్కి ఒక కీ పాస్వర్డ్ త్రూ సినిమా అనేది ఓపెన్ చేస్తారు. ఇప్పుడున్న మ్యాక్సిమం థియేటర్స్ అనేవి శాటిలైట్ త్రూనే రన్ అవుతున్నాయి. సినిమా రన్నింగ్ని బట్టి వీటికి వీక్లీ పేమెంట్ అనేది ఉంటుంది. సరే, అలా మూవీని సెన్సార్కి పంపించడం, సెన్సార్ కమిటీ మెంబర్స్ సినిమాని ఎగ్జామిన్ చేసి దానికి తగ్గట్టు సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. సెన్సార్ సర్టిఫికేట్స్ గురించి ఆల్రెడీ వీడియో చేశాను. ఎవరైనా ఆ వీడియో చూడకుండా ఉంటే తప్పకుండా చూడండి. సినిమా వర్క్కి సంబంధించి ఇలాంటి చాలా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి, ఒకసారి ఛానల్ చెక్ చేయండి ఫ్రెండ్స్. సో అలా సెన్సార్ సర్టిఫికేట్ వచ్చాక ఇక్కడ నుంచి సినిమా మార్కెటింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ వర్క్స్ అనేవి శరవేగంగా జరుగుతాయి. బాగా అనుభవం ఉండి సినిమాను కొన్న కొంతమంది డిస్ట్రిబ్యూటర్స్ కూడా సినిమా రిలీజ్ డేట్స్ సజెస్ట్ చేయడం జరుగుతుంది. అలా ప్రొడ్యూసర్, PRO, డైరెక్టర్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్ వీళ్ళంతా చర్చించుకొని ఒక మంచి సినిమా రిలీజ్ డేట్ అనేది ఫిక్స్ చేయడం, ఫిక్స్ అయిన ఆ రిలీజ్ డేట్కి సినిమా థియేటర్లో రిలీజ్ అవ్వడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇది నేను దగ్గరుండి ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ని మీతో షేర్ చేసుకోవడం జరిగింది.
వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే సినిమా వర్క్ గురించి తెలుసుకోవాలని ఆసక్తి ఉన్న 10 మందికి షేర్ చేయండి. ఈ వీడియో గురించి మీ అభిప్రాయాల్ని కామెంట్స్ ద్వారా నాకు తెలియజేయండి. నాకు వచ్చే కామెంట్స్కి మీకు తప్పకుండా రిప్లై ఇస్తాను. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ గురించి తెలుసుకోవాలనుకునే వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకో మంచి టాపిక్తో తిరిగి తర్వాత వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు సెలవు.